హాయ్ హలో, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈశ్వర, పరమేశ్వర, శివయ్య అంటూ ఏ పేరుతో పిలిచినా పలికే దైవం పరమశివుడు. చిన్న పత్రి పెట్టినా ఆయన కటాక్షించే దేవుడు. అంటే చిన్నపాటి పూజ చేసినా భక్తితో చేస్తే చాలు అనుకునే దైవం ఆయన. అందుకే ఆయనను భోలా శంకరుడు అని అంటారు. అటువంటి భోలా శంకరుడి యొక్క శైవ క్షేత్రాలు నల్గొండ జిల్లాలో కోకలలుగా ఉన్నాయి. వాటిలో ఒకటే మేళ్ల చెరువులోని ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దీనిని 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లు తెలుస్తోంది. కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు దీనిని అభివృద్ధి చేసి ఎంతగానో ప్రసిద్ధి చెందేలా చేశారు. ఈ పుణ్యక్షేత్రానికి ఒక కథ కూడా ఉంది. ఈశ్వరుడు ఇట్టే కటాక్షించే దేవుడని అందరికీ తెలుసు. అందువలనే ఆయన ప్రజల కష్టాలను చూడలేడు. అందువలనే కృష్ణ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారని ఆయన చెలించిపోయారు. హనుమకొండ 1000 స్తంభాల గుడి నుంచి తానే తరలివచ్చి నల్గొండ జిల్లాలోని మేళ్ల చెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు. ఈ విధంగా ఆ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రజలు కష్టాలు తీరడం మొదలైంది. ఇలా శివయ్య వారిని కటాక్షిస్తూ వచ్చాడని ప్రసిద్ధి చెందింది. ఇటువంటి పుణ్యక్షేత్రాలను మనము దర్శించి తరిద్దాం.